విజ్ఞానంలో మీకు రప్పించడానికి నీ లేఖనాలు మాకు ఆధారాలు చూపిస్తున్నారు. నీ లేఖనాల ఆధారంతో సమాజంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు లేఖనాలను సరిచూసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందించమని, నీ పిల్లలకు వెలగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని ప్రసాదించమని, మాట్లాడబోచుండగా నీ ఆత్మ సహకారాన్ని నాకు అందించమని బ్రతుకున్నాను కొంచెం నిన్ను అర్థిస్తూ, నాయన నీ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించిన నియమతో వేడుకుంటున్నాము తండ్రి. సోదర సోదరి మనందరికీ కూడా నా పరిచయమైన ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రియులారా, ఈరోజు ఏ దినముగా లోకములో ఉన్నవారు జరుపుకుంటున్నారో, ఏ దినమని ఈరోజు పండగను జరుపుకుంటున్నారో మన అందరికీ తెలుసు. అది సమాధుల పండగ. ఈ సమాధుల పండగని కొంతమంది క్రైస్తవులుగా పిలవబడుతున్నటువంటి వారు ఈ సమాధుల పండగ జరుపుకొని లోకానికి ఏం నేర్పిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళరా, లోకానికి ఏం నేర్పిస్తున్నారు అంటే ఆ తరతరాలుగా యుగయుగాలుగా ఎన్నో సంవత్సరాలుగా తెల్లవారుజాములు లేవడం, సమాధి దగ్గరికి వెళ్ళడం, సమాధిలో వాళ్ళ పూర్వీకులు మరణించిన తర్వాత ఆ పూర్వీకుల యొక్క సమాధిని శుభ్రపరచటం, వాటికి పూలతో అలంకరించటం, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను అక్కడ పెట్టడం, అలా పెట్టి అదొక పూజా కార్యక్రమంలో చేసి మళ్ళా గృహాలకు వెళ్ళి ఆ రోజు కొంచెం సంతోషంగా ఉండడం, ఇది ఆవైతిగా వస్తుంది. ఎందుకు ఈ సమాధుల పండగ అనేది బైబుల్లో ఉందా, బైబుల్లో చేయమన్నాడా చేయకుండా? ఇవన్నీ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది కదా ఈ కార్యక్రమం, ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంది కార్యక్రమం కదా ఇది, ఎంతోమంది చేస్తున్నారు కదా, వాళ్ళందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కదా. ఈరోజు మీరు వచ్చి వాక్యాలలో మనం సరిచూసుకుందామని మీరు అంటున్నారు అంటే వాళ్ళ వాక్యం తెలియదా అని మీరు అడగచ్చు. అదేనా, వాళ్ళకి వాక్యం తెలియదండి. తెల్లవారుజాము లేచి శుభ్రంగా సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను శుభ్రంగా అలంకరించుకుని వాటి పూలతో ముత్తాపు చేసి చక్కగా వాటిని అలంకరించుకుంటున్నారు కదా, ఇది వాళ్ళకు వాక్యం తెలియక చేస్తున్నారా అంటే 100% వాక్యము తెలియని వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మళ్ళా చెప్తున్నాను, 100% వాక్యం తెలియని వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు పురుకొలుపుతారు. ఆచారాలు అనేవి బైబిల్కి చాలా వ్యతిరేకాలండి. ఎందుకంటే దేవుడు మనలను ఎలా పరిశీలిస్తున్నాడో ఒకసారి దైవ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా చిక్కుముళ్ళిపుదాం, చాలా జాగ్రత్తగా కాడి మాని మేకులు విరగొడదాం. ఎన్నో ముళ్ళు వేసేసారు, ముడి విప్పడం అంటే చాలా కష్టమండి, ముడేయడం సులువు. మనుషుల మనస్సులకు ముడిలేయడం చాలా సులువు అండి, కానీ ఆ ముడి విప్పడం అనేది చాలా కష్టం. కనుక ఒక్కొక్క ముడి జాగ్రత్తగా విప్పుకుంటా వెళ్దాం, కంగారు పడద్దు, జాగ్రత్తగా విప్పుదాం. అసలు తన పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు అంటే, దేవుడు తన యొక్క పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడండి దేవుడు.
ఒకసారి కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం అందరూ తీయాలి. అందరికి సాక్ష్యాలు చూపిస్తున్నాను, అందరికి ఆధారాలు చూపిస్తున్నాను. చెబుతుంది నేను కాదు, బైబులే ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడు. అదే నేను నానిగారు చెప్ప, నానిగారు కాదు, ఇది బైబుల్ చెబుతున్న జ్ఞానం. అంతేనా? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఈ పదం చాలా ఉన్నతమైన పదం అండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో. దేవుణ్ణి వెతకాలి అంటే వివేకం ఉండాలి. ఏముండాలి? దేవుణ్ణి వెతకాలంటే మనకు వివేకం ఉండాలి కదండి. ఆడవాళ్ళు చీరలు వెతుక్కోవడానికి వెళ్తారు, షాప్లో కూర్చుంటారు, మళ్ళీ కింద కూర్చుంటే మళ్ళీ కడుపు బాధ వస్తుందని ఏమో తెలియదు కానీ కుర్చీ వేసుకుని కూర్చుంటారు. ఎంత దొత్తం వేయించుకుంటారు కాబట్టి ఓపిక చూపిస్తూ అనుకుంటారు. చూపించిన తర్వాత ఒక చీర సెలెక్ట్ చేసుకుంటారండి. ఎంత దొత్తర్లా అంటే ఇన్ని చూసి ఒక చీర సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇందులో చాలా వివేకాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఈ చీర నాకు బాగుంటుందా లేదని చాలా ప్రయత్నం చేశారు. పొరపాటున ఆ చీరలో చిన్న చిరుగు ఉందనుకోండి, ఆ షాప్ కూడా అయిపోయినట్టే. ఇంకా నేను చూడకుండా తీసుకెళ్ళిపోయాను, ఇదో చీర పాడైపోయింది, చూడ చిరిగిపోయింది, ఇంత ఖరీదెట్టి కొనుక్కున్నాను నేను ఈ చీర, ఇంత డబ్బులు పోసి నేను కొనుక్కున్నాను, మా ఆయన తిని తినక తీసుకొచ్చి ఇచ్చాడు నాకు, అలాంటిది నేను ఇంత ఖర్చు పెట్టి నేను కొనుక్కున్నాను కదా, మరి కొనుక్కున్నప్పుడు ఈ చీర చిరిగిపోతే నేను ఎలా కట్టుకుంటానండి అనేసి చీర తీసుకెళ్ళాను, ముఖం మీద పడేస్తారు అలాగా కదా. చీర తీసుకెళ్ళి ముఖం మీద పడేసిన తర్వాత కొత్త చీర తెచ్చుకుంటారు మళ్ళీ. మీరు ఇది మనకున్న వివేకం అంతేనా? ఇప్పుడు దేవుడి విషయంలోకి వచ్చేసరికి మాత్రం, ఆత్మను అప్పగించే విషయంలోకి వచ్చే మార్పుడు మాత్రం చాలా అసమర్థంగా ఉంటున్నారు. ఏదైతే ఏముందండి, ఎవరు చెప్పినా ఒకటేనండి వాక్యం, ఆయన చెప్పినా ఒకటేనండి, ఈయన చెప్పినా ఒకటేనండి, ఎవరు చెప్పినా ఒకటేనండి అంటున్నారు తప్ప ఎవరిది సత్యం అని ఎందుకు గ్రహించటం లేదు మీరు? సత్యము ఎక్కడుంది, సత్యము ఏ ప్రాంతంలో ఉంది, ఎవరు కరెక్ట్గా చెబుతున్నారు, ఎవరు వాక్యాన్ని కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు, ఎవరు వాక్యం ద్వారా మనం పరలోకం వెళతాము అనేటువంటి వివేకం మీకు ఎందుకు లేదు చెప్పండి? అందరూ చెప్పేది యేసునే కదండి అంటారు. అందరూ చెప్పేది యేసునైనా ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది ఎవరు? అది పరిశీలించవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా అసమర్థంగా ఉంటున్నారు. అక్కడే పొరపాటు పడుతున్నారు. దేవుడు అనుకుంటున్నాడట, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో. ఎక్కడైనా ఉన్నారా వాళ్ళు? ఎక్కడైనా ఉన్నారా? కలరేమో అంటున్నాడు. మనకంత వివేకము కలిగి దేవుణ్ణి వెతికే పనిలో మనం లేమండి. దేవుణ్ణి వెతికే పనిలో మనం లేము. ఎందుకంటే బైబిల్ను ధ్యానించే విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇదిగో ఇక్కడ చెప్పిన వాక్యము అలా ఉన్నదో లేదో ఇంటికి వెళ్ళి పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీది. రోజుకి ఎన్ని గంటలు మీరు బైబిల్ చదువుతున్నారో చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మీరు మేము బైబుల్ చదువుతున్నామండి, బైబుల్ ధ్యానిస్తున్నామండి, బైబుల్లో నీతిని వెతుకుతున్నామండి, బైబుల్లో దేవుణ్ణి వెతుకుతున్నామండి, బైబుల్లో దేవుని సత్యాన్ని వెతుకుతున్నామండి, బైబుల్లో నిరంతరం ధ్యానిస్తున్నామండి అన్నవాళ్ళు చెప్పండి. నాకు తెలిసి
బైబుల్ పట్టుకుని చచ్చుకొస్తారో, బైబుల్ పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారో, ఇంటికి వెళ్ళిపోయి బైబుల్ తీసుకెళ్లి టీవీ మీద ఎట్టేస్తారో, టీవీలో ఉన్నదంతా మనకి చెప్తారు. బైబుల్ టీవీ పైన, టీవీలో ఉన్నదంతా మనకున్న, టీవీలో ఉన్నది మనలోకి రాకూడదు, బైబుల్లో ఉన్నది మనలోకి రాకూడదు. అంటే బైబుల్ తెరిచి ఇంటికి వెళ్ళి ఇంటికాడ బైబుల్ నిరంతరం ధ్యానిస్తూ నా ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారం నాకు అవసరమని ఎవరైతే ఉంటారో వాళ్ళకే బైబుల్లో ఉన్నటువంటి సత్యాలు అర్థమవుతాయి. బైబిల్ అంటే పాస్టర్ గారు చదువుకునే పుస్తకం అండి, మేము మాత్రం స్టైల్గా తీసుకెళ్ళిన పుస్తకం అనుకుంటున్నారా? కాదు, బైబిల్ అందరూ చదవలసిన పుస్తకం, బైబిల్ అందరూ ధ్యానించవలసిన పుస్తకం. బైబిల్లోనే మనకు సత్యాలు కనబడతాయి. అర్థమైందా? అందుకనే దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. ఆకాశము నుండి అంటే మనం పరిశీలిస్తున్నాడట, ఎవరైనా అమ్మ బైబిల్ కొట్టుకుని చదువుతుందేమో అని పరిశీలిస్తున్నాడు. ఎవరైనా నాన్నగారు ఏమైనా అరుగు మీద కూర్చుని బైబిల్ పట్టుకుని ఏమైనా ధ్యానిస్తున్నాడేమో పరిశీలిస్తున్నాడట. పరిశీలించవలసిన అవసరం ఏముంది? ఎవరు చదువుతలేదు కనుక. అంతేనా? బైబిల్ చదువుతున్న వాళ్ళు మనకు కనబడతలేదు ఈరోజు. దేవుడికే కనబడతలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడికే కనబడతలేదు కనుక ఎవరు చెప్పినా నిజమేనండి. ఆయన చెప్పిన యేసుప్రభు కోసమే చెప్పాడు, ఈయన కొట్టిన యేసుప్రభు కోసమే చెప్పాడు, ఎవరు చెప్పిన యేసుప్రభు కోసమే చెప్పాడని మనం అలాగుండడం వలన మనకే తెలియకుండా మనల్ని దేవునికి దూరం చేసేస్తున్నారు వీళ్ళు కదా. ఏంటి, ఒక సంఘస్థులు ప్రతి దినము లేఖనాలను పరిశీలించుచ్చు అలా పాస్టర్ గారు చెప్పుకుని ఉన్నవి లేదో అనేసి ప్రతి దినం పరిశీలించాలి వచ్చారట. చూడండి అపోస్తులు కార్యములు 17:11 వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక, దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఏమనుంది మీకు అందరూ ఆసక్తితోనే వింటున్నారా? తెలియదు చెప్పండి. మేము అందరం అండి ఆసక్తితోనే వింటున్నామండి అని అన్నట్టు ఉన్న వాళ్ళని చెప్పండి. నిజంగా ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. మీ నిజంగా ఆసక్తి ఉంటే మీ మనసు ఆయన వెళ్ళకూడదు, మీ మనసు అంతా ఏ పొందాలి, మంచి వాసన వస్తున్నాయి కదా, అవునా? మంచి వాసనలు వస్తున్నాయి, మన మనసు అంతా ఏం వెళ్ళిపోతుంది ఇప్పుడు? పెళ్లిలో కూడా ఎలా ఉంటుంది చెప్పండి, ఆసక్తితో వాక్యం వింటారంటే పెళ్లిలో, అలాగే పంటలలో కూడా వాక్యం వింటారు, అవునా? పండగలో కూడా వాక్యం వింటారు, పెళ్ళిలో ఇలాగైతే వాక్యం వింటారు, పండగలో కూడా అలాగే వాక్యం వింటారు. ఇప్పుడు మీ ఆసక్తి అంతా ఏ పొందాలి? ఇప్పుడు భోజనం ఏం పొందాలా, వాక్యం ఏం పొందాలా? రైట్. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అంగీకరించి పౌలును శిలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అవి ప్రతీ దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని ఉందండి. లేఖనాలు ఏం చేశారట? పరిశోధించుచు వచ్చిరి. ప్రతీ దినము లేఖనాలను పరిశోధించారా లేదా? మనం పరిశోధిస్తున్నామా? కాబట్టి సంఘముగా కూడుకున్న మనం ఈరోజు ఒక పరిశీలిద్దాము, ఒక పరిశీలన చేద్దాం. ఈరోజు జాగ్రత్తగా వినాలి మీరు, ఎందుకంటే చిక్కుముడిపోతున్నాను. ఇప్పుడు పరిశోధిస్తేనే కానీ మనకి చిక్కుముడి అనేది ఇప్పబడదు. చదివితే అర్థం కాదు, ధ్యానిస్తేనే అర్థమవుతుంది బైబిల్. అర్థమైందా? యేసుక్రీస్తు వారి విషయానికి వద్దాం. యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చినప్పుడు
యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టారా, సమాధిలో పాతి పెట్టారా అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముందు దేన్ని పరిశీలిద్దాం అన్నాను? సమాధిలో పెట్టారా, సమాధిలో పాతి పెట్టారా అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఓకేనా? దీని మీద పవనం మనం ఉంచుదాం. సమాధిలో తాత్కాలికంగా పెట్టారా లేక సమాధిలో పాతి పెట్టారంటే, పాతి పెట్టడం అంటే మీకు బాగా తెలుసు, పాతి పెట్టడం అంటే వరకు నేను పాతేస్తానరా అంటా ఉంటాను. పాతి పెట్టడం అంటే పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో మనిషిని పెట్టేసి శవాన్ని పెట్టేసిన తర్వాత దాన్ని కప్పేసి దిలిసలతో కొట్టేసి సమాధి చేసేసి మనం ఇంటికి వచ్చేస్తాం. దాన్ని సమాధిలో పాతి పెట్టడం అన్నారు. మరి సమాధిలో పెట్టడం ఏంటండి అని మీరు అడగవచ్చు. ఏమండి, యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చాము అంటే యేసుక్రీస్తు వారిని సమాధిలో తాత్కాలికంగా పెట్టారండి. ఈ మాట మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త, డైరెక్ట్ అయిపోతాం. యోహాను గారు రాసినటువంటి సువార్త తీశారా? యోహాను గారు రాసినటువంటి సువార్త 19:28 ఒకసారి పరిశీలిద్దాం. 19:28 అది తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమై ఉన్నదని ఏసీకి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నానను, చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్రుంజి చిరకతో నింపి ఇసోపుతో కుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే యేసుక్రీస్తు మృతి పొందాడు. ఎక్కడ శిలువ మీద. ఆయన సిలువేసింది ఎన్ని గంటలకి వేశారు సిలువ? ఆయన సిలువేసింది ఎన్ని గంటలకి? కరెక్ట్గా 9 గంటలకి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు మృతి పొందారు అంటే కరెక్ట్గా 3 గంటలకి. 9 గంటలకి సిలువేశారు. 3 గంటలకు యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణం చారు. ఇక 3 గంటలకి యేసుక్రీస్తు వారు మరణించారు. అయితే యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సమయానికి మరుసటి రోజున ఏ దినము అంటే విశ్రాంతి దినము. ఏ దినము? యూదులకు విశ్రాంతి దినం అనేది చాలా ముఖ్యమైన దినం. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే యేసుక్రీస్తు వారిని నిలదీశారు ఒకరోజు. అది చూద్దాం. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే యూదులలో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. యేసుక్రీస్తు వారిని కూడా నిలదీసేశారు. అనేక పర్యాయములు. విశ్రాంతి దినం అంత ముఖ్యమైన దినముగా వారు పాటించేవారు అది మనకు లేదు. అయితే విశ్రాంతి దినం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో చేసేవారు వాళ్ళు. అలా చెప్తున్నాను. మార్కు సువార్త 3:3, మార్కు గారు రాసినటువంటి సువార్త 3:1 చూడండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపుకు అక్కడ ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. అతడి వారు ఆయన మీద నేరం మోపబడిన గుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినమున మేలు చేయకూడదు, కీడు చేయకూడదు అని వదిలేశారు వాళ్ళు. అంటే విశ్రాంతి దినము అనేది చాలా ఆచారంగా పాటించేవారు. విశ్రాంతి దినం ఒకవేళ యేసుక్రీస్తే ఉల్లంఘిస్తే ప్రభువును కూడా నిలదీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విశ్రాంతి దినము అనేసరికి ఈ విశ్రాంతి దినము కూర్చున్నటువంటి మూలం తెలియదు వీళ్ళకి. అర్థమవుతుందా? విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయన కనిపెట్టుచుండెను. ఆయన నీవు లేచి మధ్యన నిలవమని
మధ్యను నిలవమని మోత చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు కోరుకుంటే ఆయన హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోమతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగది బాగుపడెను. పరిశేలు వెలుపలకి పోయి వెంటనే హేరోదీలతో కలుసుకుని ఆయన ఎలాగ సంహరింతుమా అని ఆయనను విరోధముగా ఆలోచన చేసిరి. అంటే విశ్రాంతి దినమును పాటించలేదు అని యేసుక్రీస్తు వారిని చంపేద్దాం అనుకున్నారు. అర్థమైందా? విశ్రాంతి దినము అనేది ఇజ్రాయేలీలకు చాలా ముఖ్యమైనటువంటి దినము. అది విశ్రాంతి దినము. ఆ సంవత్సరం ఏ సంవత్సరం వచ్చింది అంటే పస్కా పండగ. అర్థమైందా? మనసుని విశ్రాంతి దినమున ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటే శుక్రవారం, యేసుక్రీస్తు వారిని సిలివేసినటువంటి శుక్రవారం నాడు వాళ్ళు ఏం చేసేవారు అంటే, ప్రత్యేకించి ప్రియమైన వాళ్ళరా, మరుసటి విశ్రాంతి దినానికి శుక్రవారం నాడు సిద్ధపరుచుకునేవారు. అర్థమైందా మీకు? మరుసటి విశ్రాంతి దినానికి శుక్రవారం నాడు సిద్ధపరుచుకుని దినము అని అర్థం. విశ్రాంతి దినాన్ని పొయ్యి వెలిగించకూడదు, విశ్రాంతి దినాన్ని భోజనం చేయి భోజనం వండుకోకూడదు, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అనేది యూదుల ఆచారం. అయితే ఈ ఆచారంలో ముందు దినమే వాళ్ళు భోజనం వండేసుకుని మరుసటి దినానికి ఉంచుకునేవారు. మీకు అర్థమైందని నేను తలంచుతున్నాను. ఇక యోహాను సువార్తలకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త తీశారు. ఆ దినము 19:31, యోహాను సువార్త 19:31. ఆ దినము సిద్ధపరుచు దినము. ఆ దినం ఏ దినమాట? సిద్ధపరుచు దినము. ఈ సిద్ధపరుచు దినములో యేసుక్రీస్తు వారు మరణించింది సిలువ మీద 3 గంటలకు మరణించాడు. ఇక విశ్రాంతి దినం ఎప్పుడు అప్లై అయిపోతుందండి? 6 అయితే విశ్రాంతి దినం అప్లై అయిపోతుంది. ఈ 3 గంటలకి 6 గంటలకి మధ్యలో సమయం ఎంత ఉంది చెప్పండి? మధ్యాహ్నం 3 గంటలండి. సాయంత్రం 6 అయ్యేలోపు విశ్రాంతి దినం అప్లై అయిపోతుంది. ఈ 3 గంటల నుంచి 6 గంటలకి ఎంత సమయం ఉంది? 3 గంటలు కరెక్ట్గా 3 గంటలు ఉంది. ఈ 3 గంటల సమయం ఉంది. ఈ 3 గంటల సమయంలో విశ్రాంతి దినానికి సిద్ధపడుకోవాలి. సిద్ధపడుకోవాలి అంటే అక్కడ మళ్ళా చదవండి, 19:31 చదవండి ఒకసారి. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుంటున్నట్లు. యేసుక్రీస్తు వారిని సిలివేశారు. యేసుక్రీస్తు వారితో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలివేశారు కదా. ఆయన కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 సిలివేశారు. బాగా వినాలి మీరు. 2 సిలివేసినప్పుడు సిలువ మీద ఆ రోజు ఎంతమంది ఉన్నారు? అక్కడ 3 ఉన్నారు. ఈ ముగ్గురు కూడా విశ్రాంతి దినం అప్లై అయ్యేలోపు చచ్చిపోవాలి. విశ్రాంతి దినం అప్లై అయ్యేలోపు చనిపోవాలి. ఆ సిలువ మీద నుంచి దించేయాలి, మన సమాధిలో పెట్టేయాలి. వెంట వెంటనే జరుగుకోవాలి ఇవన్నీ కూడా. విశ్రాంతి దినం అప్లై అయ్యింది అంటే సిలువ మీద ఎవరు వేలాడబడి ఉండకూడదు. సిలువ మీద బ్రతికి ఉండి వాళ్ళు బాధపడకూడదు. ఆ బాధ ఎలువ చూడకూడదు. సిలువ మీద కష్టం అనుభవించకూడదు. కనుక సిలువ మీద నుంచి దించేయాలి విశ్రాంతి దినం అప్లై అయ్యేలోపు. మరి చూడండి, ఆ దినము సిద్ధపరచు దినము కనుక మరుసటి విశ్రాంతి దినమును మహాదినము కనుక ఆ దేహములు, ఏ దేహములు? ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు. సిలువు మీద ఉండకుండునట్లు. ఒకవేళ యేసు ప్రభువు శుక్రవారం సిలువేయలేదనుకోండి ఉదాహరణకి,
మరలా చెప్తున్నాను, ఒకవేళ యేసు ప్రభు గారిని శుక్రవారం సిలువేయలేదనుకుంటే, లేఖనాల ప్రకారం ఖచ్చితంగా యేసుక్రీస్తుని శుక్రవారమే సిలువేసేశారు. కానీ యేసుక్రీస్తు వారినే సిలువేయలేదు, కొంతమంది చాలా మందిని సిలువేశారు. ఒకవేళ చాలా మందిని సిలువేసిన వారిలో ఒకవేళ సోమవారం సిలువేశారు అనుకోండి, సపోజ్ సోమవారం సిలువేస్తే శనివారం అయ్యేంత వరకు, అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సిలువ మీద ఉండవలసిందే వాళ్ళు. అప్పటి వరకు దించవలసిన అవసరం లేదు, విశ్రాంతి దినం అప్లై అయితేనే దించాలి. శుక్రవారం ఎంటర్ అయ్యేలోపు వాళ్ళు దించేయాలి. అప్పుడు సిలువ మీద ఎలా ఉండేదంటే, శిక్ష ప్రియమైన దేవుడుకున్నారా, రాత్రి అయ్యేసరికి ఆ సిలువ మీద ఏలాడబడి ఉన్నటువంటి వీళ్ళు, రక్తముతో ఉన్నటువంటి వీళ్ళని రాబందులు వచ్చి కళ్ళు పీకేసి, రాబందులు వచ్చి బతుకున్న మనిషి కళ్ళు పీకేసి వాళ్ళు పొడిచి 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 చంపేస్తా ఉండి, వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళ ముఖాన్ని పీకేవి, వాళ్ళ కళ్ళు పీకేసేవి, వాళ్ళ శరీరాన్ని అంతా తినేసేవి ఈ రాబందుల్లో. అంటే శిలువ శిక్ష అంత భయంకరమైన శిక్ష అది. రెండు చేతులకి మేకలేసాడు, రెండు చేతులు రెండు కాళ్ళు సిలువ కట్టాడు, కట్టేసి సిలువ మీద ఉంచటం. ఈ సిలువ మీద ఉంచిన తర్వాత రాబందులు రావడం, రాబందులు వచ్చి ఆ సిలువపై నుంచోడ నుంచిన తర్వాత వాళ్ళు పీక్కు 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 తినడం, అది కఠినమైన భయంకరమైన శిక్ష అది. అది యేసుక్రీస్తు వారి లేఖనాల ప్రకారంగా శుక్రవారం నాడు సిలువేయబడ్డాడు. ఇక యేసుక్రీస్తు వారికి సమయం ఎంత ఉంది అంటే, కేవలం 3 గంటలు మాత్రమే ఉంది. వింటున్నారు, 3 గంటలు మాత్రమే ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి ఒకసారి. 19 యోహాను సువార్త 19:31 ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహము విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు ఫిలాతును అడిగిరి. వాళ్ళు కాళ్ళు విరగొట్టి చెప్పేయండి సిలువ మీదే, సిలువ మీద చచ్చిపోతే వాళ్ళని కిందకి దించేసి సమాధిలో పెట్టేద్దామని యూదులు వెళ్ళి ఫిలాతును అడిగారు. వాళ్ళ కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతను అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణ్ణి కాళ్ళను రెండో వాణ్ణి కాళ్ళను విరగొట్టిరి. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళంత ఇద్దరిని కూడా మొదటి వాణ్ణి కాళ్ళు విరగొట్టేశారు, రెండో వాణ్ణి కాళ్ళు కూడా విరగొట్టేశారు. ఇద్దరు కాళ్ళు విరగొట్టిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వింటున్నారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి వారు 33 వచ్చిన వారు యేసునద్దకు వచ్చి అంతకముందే ఈయన కాళ్ళు ఎరగొట్టక ముందే చనిపోయాడంట యేసు ప్రభు వారి 3 గంటలు. మీకు అర్థమైందా సందర్భం? కాళ్ళు ఎరగొట్టక ముందే యేసు ప్రభు వారు మరణించారు. మరణించినప్పుడు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉంటుడే చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. సైనికుల్లో ఒకడు ఏం చేశాడట, ఈటిని తీసుకొచ్చాడు, ఈటిని తీసుకొచ్చి ఆయన ప్రక్కన పొడిచాడు. ప్రక్కన పొడిచేసరికి వెంటనే రక్తము నీళ్లు కారేను. ఈయన మరణించాడు, సిలువ మీద చనిపోయాడు, సిలువ మీద మరణించాడు అనడానికి గొప్ప సాక్ష్యం, బతుకున్న మనిషిని పొడిస్తే రక్తమే కారుతుంది, అది చనిపోయిన మనిషిని పొడిస్తే రక్తము కారుతుంది, నీరు కారుతుంది. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు మరణించాడు సిలువ మీద అనడానికి గొప్ప సాక్ష్యమే ఇది. ఇక యేసుక్రీస్తు వారు కాళ్ళు విరగొట్టలేదు, ఇది కూడా లేఖనం నెరవేరింది. ఏమని నెరవేరింది అంటే, ప్రత్యేకించి ప్రియమైన దేవుని పిల్లలారా, 19:35 వెంటనే రక్తము నీరు కాని ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే,
మీరు నమ్ముట నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరవేరును. అతని ఎముకలలో ఒకటైనను విడవబడలేదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాము పొడిచిన వారి తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. 38వ వచనం చూడండి జాగ్రత్తగా. ఇందాక చెప్పాను నీకు, ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను? యేసుక్రీస్తు 3 గంటలకు మరణించాడు. 6 అయితే విశ్రాంతి దినం అప్లై అయిపోతుంది కదా. విశ్రాంతి దినం అప్లై అయిపోతే మధ్యలో 8 గంటలు ఉంది, 3 గంటలు ఉంది. ఈ 3 గంటల సమయంలో చూడండి, అటు తర్వాత 38వ వచనం యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతేపు యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నద్దకు సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. వింటున్నారా మీరు? పిలాతు దగ్గరికి వెళ్ళాడు, తన దేహాన్ని అప్పగించమని అడిగాడు. ఏమంటే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి శవాన్ని అప్పగించండి అంటే వెంటనే అప్పగించేస్తారా? ఇంచుమించు 1 గంట పట్టదు, 1.5 గంటలు పట్టదు. అంటే ఇంచుమించు 4 అయిపోయి ఉంటుంది, 4, 4:30 అయి ఉంటుంది. 4:30 సమయం అయితే వింటారు, వినాలి మీరు. 4:30 అయి ఉంటే ఇంకా అంతగా ఎంత టైం ఉంటుంది వాళ్ళకి సమాధి చేయడానికి? 1.5 గంట మాత్రమే ఉంటుంది. ఇంచుమించు 5 అయిపోయిందనుకోండి, 1 గంట మాత్రమే ఉంటుంది. ఈ గంటలో శవాన్ని తీసుకొచ్చి, శవాన్ని అందరికి చూపించి, శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి, అందరూ ఏడ్చి ఏడ్చి ఏడ్చి, హృదయపూర్వకంగా శవం మీద పడి ఏడ్చి, విపరీతంగా బాధపడి, ఇదంతా చేయడానికి టైం ఉంటుందా? ఇదంతా చేయడానికి టైం ఉంటుందా? మనకి ఇష్టమైన వారు చనిపోయారండి. చనిపోతే ఏమండి అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోయిండి అని అంటారా? దుబాయ్లో ఎక్కడో చనిపోయారు. చనిపోయిన ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఇంటికి మాత్రం శవాన్ని పంపించండి. ఇంటికి బాడీని పంపించండి, ఎందుకంటే మాకు కలసారి చూపు చూసుకోవాలి, చివరి చూపు చూసుకోవాలి. ఇదిగో నవమాసాలు మోసి పెంచినటువంటి తల్లిగా శవం మీద పడి ఎక్కెక్కి ఎక్కెక్కి ఆడవాలి, మా ప్రేమ అంతా అక్కడ చూపించుకోవాలి అని చాలా బతుళ్ళు ఆడతారు కదా. కానీ యేసుక్రీస్తు వారి దేహం మీద పడి ఆడవడానికి, పడి ఆడవడానికి సమయము లేదు. సమయం అస్సలు లేదు, సమయం అస్సలు లేదు. ఎందుకంటే ఆలస్యమై ఇంటికి తీసుకొచ్చి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శవాన్ని పడుకోబెట్టి, శవాన్ని పడుకోబెట్టిన తర్వాత యూదులందరికీ చూపించి, యూదులందరూ సందర్శించుకున్న తర్వాత తీసుకు వెళ్ళటానికి టైం లేదు. ఆయన శవాన్ని వెంటనే సమాధి చేసేయండి. టైం ఎంత ఉంది? 1 గంట ఉంది. ఈ గంటలో సమాధి చేసేయాలి. సమాధి చేయాలంటే యూదుల ఆచార ప్రకారముగా చాలా ఆచారం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తారు, తెల్ల బట్ట తీసుకొస్తారు, తెల్లనార తీసుకొస్తారు, ఇవన్నీ తీసుకొస్తారు. తీసుకొచ్చి శవాన్ని ఇంచుమించలేదంటే 2-3 గంటలు సిద్ధపరుస్తారు. ఇంత టైం లేదు, 1 గంటలో ఆయన సమాధి అయిపోవాలి. 1 గంటలో సమాధి అయిపోవాలి అంటే వాళ్ళ ఒక పని చేశారు ఏంటి అంటే చూడండి, అదే యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 38వ అధ్యాయము, క్షమించండి 1938. పిలాతు నద్దకు సెలవడిగను, పిలాతు సెలవిచ్చెను, గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బాలముతో కలిపిన అగరు రమరమి 150 సేర్లు ఎత్తు ఇచ్చి తెచ్చాను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, వింటున్నారా మీరు, యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదును పాతి పెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యమును దానికి పూసి నారబట్టలతో చుట్టి చుట్టిని
ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను కనుక ఒక గంటలో యేసు ప్రభు అని సమాధి చేసేది. అందరూ వినాలి ఇక్కడ. ఇక దూరం తీసుకెళ్ళిన టైం అయిపోతుంది. యేసుక్రీస్తుని సిలివేసినటువంటి ఆ ప్రాంతంలోనే పక్కనే ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో ఎవరు ఎప్పుడు ఎవరిని ఉంచిన వారు ఎవరు లేరు. ఆ సమాధిలో వెంటనే పెట్టేయండి, వెంటనే పెట్టేయండి. చూడండి, ఆ సమాధి సమీపంగా ఉండేది కనుక దినము సిద్ధపరుచు దినము కనుక దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. మీ నాలుగు సువార్తలు తిరగండి, యేసును పెట్టిరి, యేసును ఉంచిరి అని అంటదండి. మనం ఎవరైనా బంధువులు రాకపోతే ఏం చేస్తాం? మార్చురీలో పెడతాం, అవునా? మార్చురీలో పెడతాం, లేకపోతే డ్రీ ఫ్రిడ్జ్లో పెడతాం. అలా పెట్టి బంధువులు వచ్చిన వెంటనే ఏం చేస్తాము అంటే మళ్ళీ ఆ డ్రీ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి ఆయన మళ్ళీ అందరూ చూపించి, చూపించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి సమాధి చేసేస్తాం మనం కదా. యేసుక్రీస్తుని కూడా అలాగే ఉంచారు. సమాధిలో పెట్టారు కానీ సమాధిలో పాతి పెట్టలేదు. ఇక ఆదివారం తెల్లవారుచుండగా విశ్రాంతి దినం వెళ్ళిపోయిన మరుసటి రోజే ఖచ్చితంగా యేసు ప్రభుని బయటకు తీసి, ఆయన శవాన్ని బయటకు తీసి, సుగంధ ద్రవ్యాలు ఆ శవానికి పూసి, ఆ శవం మీద పడి ఏడ్చి 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 ఆ శవాన్ని తనివారా చూసుకుని మరలా సమాధి చేసేయడానికి ఆదివారమున తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని రెడీగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు శవానికి పూజడానికి. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు సమాధికి పూయడానికి కాదు, యేసుక్రీస్తు శవానికి పూయడానికి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు మాట చెప్పాడు ఏంటో తెలుసా? నేను యెరూషలేముకి వెళ్తాను, యెరూషలేముకి వెళ్ళి అనేక మంది చేత హింసింపబడతాను, హింసింపబడి చంపబడతాను, చంపబడిన తర్వాత సమాధిలో ఉంచుతారు, సమాధిలో ఉంచిన తర్వాత మూడో దినాన నేను తిరిగి లేచిపోతాను. నేను లెగుస్తాను, నేను లెగుస్తాను, మరణాన్ని జయించి మృత్యుం జయున్నై నేను లెగుసిపోతానని యేసుక్రీస్తు చెప్పిన మాట వాళ్ళకు గుర్తు లేదు. మీకు అర్థమవుతుందా సందర్భం? యేసుక్రీస్తు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారండి. అంటే యేసుక్రీస్తు మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున మళ్ళీ శవాన్ని తీసుకొచ్చి ఆయన సుగంధ ద్రవ్యాలు పూయాలన్న ఉద్దేశం అయితే ఉందేమో, కానీ ఆయన తిరిగి లేస్తాడన్న నమ్మకం వెనక లేదు. అర్థమైందా? ఆయన తిరిగి సమాధిని బట్టలు కొట్టుకుని బయటకు వచ్చేస్తారని మాత్రం వాళ్ళకి లేదు, ఇంకా శవమే ఉంటుంది అనుకుని శవాన్ని వెతకడానికి వెళ్ళారు. వాళ్ళు శవమే మాకు కావాలనుకున్నారు తప్ప వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే సమాధిలో ఉన్న శవానికి సుగంధ ద్రవ్యాలు పుండడానికి వెళ్ళారండి. వినాలి, ఇప్పుడు చాలా మంది సమాధుల దగ్గరికి పూడుచుకుని వెళ్తున్నారండి. చాలా మంది వెళ్తున్నారు, అవునా? పూలు పట్టుకుని వెళ్తున్నారు, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్తున్నారు, సెంటి బాటిల్ పట్టుకుని వెళ్తున్నారు, జిలేబీలు పట్టుకుని వెళ్తున్నారు, సారా ప్యాకెట్లు పట్టుకుని వెళ్తున్నారు. పొద్దున్నే తెల్లవారుజామున చూడండి, లక్ష్మీవారం సాయంత్రం మా రాజమండ్రిలో ఖాళీ లేదు. స్వామి థియేటర్ దగ్గర సమాధి దుడ్డు అక్కడే ఉంది. ప్రభుత్వ వారు కూడా ఏం చేశారు అంటే రెండు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చేసారు, వాటర్ ట్యాంకులు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేశారు. ఎందుకంటే సమాధులు ఎందుకు సూపర్గా చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఆనాటి స్త్రీలు దేన్ని పోస్తకెళ్ళారు? సమాధికి పోస్తకెళ్ళారా? సమాధిలో ఉన్న యేసు దేహానికి పోస్తానికి వెళ్ళారా? మళ్ళా చెప్పండి,
సమాధికి పోస్తకెళ్ళారా? సమాధిలో ఉన్న ఏ స్నేహాన్ని పోస్తకెళ్ళారా? మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు దేనికి వెళ్తున్నారు? సమాధికి పూయడానికి వెళ్తున్నారు. అవునా? అంటే వాక్యానికి వీళ్ళకి సంబంధం ఉందా? చెప్పాలి. ఒకవేళ సమాధిలో యేసు దేహం కనపడలేదు, వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి అప్పుడు? సమాధికి పూసేసి, సమాధికి పూజ చేసేసి, సమాధికి పోదండి వేసేసి, సమాధికి ముక్కేసి వచ్చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? సమాధిలో యేసు దేహం వారికి కనబడలేదు. అర్థమైందా? యేసుక్రీస్తు వారి దేహం కనబడలేదు. వీళ్ళు వెళ్ళింది శవానికి పూడానికి వెళ్ళారు. ఈరోజు వీళ్ళు వెళ్ళేది సమాధులకు పోస్తానికి వెళ్తున్నారు. ఎంత వ్యత్యాసమో చూసారా? ఎంత వ్యత్యాసం అది. ఇంకోటి మాట చెప్పమంటారా? పోనీ యేసు సమాధికే పోస్తానికి వెళ్తున్నారా? వీళ్ళు ఏ సమాధికే పోవడానికి వెళ్ళాలంటే యెరూషలేము వెళ్ళాలి. అవునా? యేసు సమాధిని పూడానికి వెళ్తలేదు, మనవారి సమాధిని పూడానికి వెళ్తున్నారు. కాబట్టి మీ ఆయన ఏమైనా లేకపోతే చచ్చిపోయినోడు ఎవరైనా నేను మరణిస్తాను, చనిపోతాను, మూడో రోజులు లేస్తాను, యేసు ప్రభు ఎలా లేచాడు అలా లేస్తాను నేను అనేసి చెప్పి వెళ్ళాడా మీకు? పోనీ యేసు యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎల్లో అందరూ యేసు సమాధి దగ్గరికి వెళ్తున్నారా? ఏ సమాధి దగ్గరికి వెళ్తున్నారు? మీ వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తున్నారా? యోహాను సువార్త చూడండి, అక్కడ 20:1 ఆదివారం ఇంకడు చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి ఇవ్వనుండ చూచెను. ఆమె రాకముందే యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి మృత్యుని జయడే తిరిగి లేచిపోయాడు. ఆ లగవపోతే ఆయన శవాన్ని బయటికి తీసుకొచ్చి తెగ పూసేసేవారు కదండి. ఆయన లగవపోతే ఎలా పూసేసేవారు? లేచి బతికిపోయాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా వేరొక మరి మెదలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేదరు నద్దకు తను ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయింది. శవం కనబడతలేదు. శవం కనబడకపోయేసరికి ఎవరో ఎత్తుకుపోయారు అంటున్నారు. ఎవరో ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోయారు అంటున్నారు. కానీ ఆయన బతుకున్నప్పుడు మూడో రోజులు లెగుస్తాను అన్నాడు కదా, నా నమ్మకం ఉందా? వీళ్ళకే నమ్మకం ఉందా? ఆయన మూడో రోజులు లెగుస్తాడన్న నమ్మకం వాళ్ళకి లేదు. ఆయన రెండో రాకడలో మళ్ళా భూమి మీదకి వస్తున్నాడన్న నమ్మకం మీకు లేదు. వాళ్ళకి ఆ నమ్మకం లేదు, మీకు ఈ నమ్మకం లేదు. యేసుక్రీస్తు మూడో దినాన లెగుస్తాడన్న నమ్మకం వాళ్ళకి లేదు. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు రెండో రాకడల్లో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని అందరూ లభిస్తారు అని ఉందండి. అందరూ లభిస్తారు అని ఉందండి. ఓన్లీ క్రైస్తవులు మాత్రమే లభిస్తారని లేదు కదా. పెట్లు పెట్టుకుంటామ్మా జాగ్రత్తగా. పెట్లో పెట్టుకుంటే మీరు భద్రంగా ఉంటారమ్మా. మీ శవాన్ని పురుగు తిందమ్మా, మీ శవం పాడైపోదమ్మా అని చెప్పాడు దేవుడు. పెట్టులో ఎందుకు పెట్టుకుంటామంటే యేసు మరలా వస్తాడు. మరలా వచ్చినప్పుడు ఈ దేహము మళ్ళీ లెగుస్తుంది కనుక ఈ పెట్టిలో భద్రపరుచుకుంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ పెట్టిలో మాత్రం భద్రంగా ఉండవు. తెలుసా, ఆయన రెండో రాకల్లో వస్తాడో. వచ్చినప్పుడు
సమాధులన్నీ బద్దలైపోతాయి. బద్దలైపోయినప్పుడు సమాధిలో ఉన్న వారందరూ ఒక క్రైస్తవులే కాదు, అందరూ లెగుస్తారని యేసుక్రీస్తు సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు లెగుస్తాడన్న నమ్మకం లేక వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి యేసు దేహాన్ని పూయడానికి వెళ్ళారు. ఈనాడు రెండో రాకల్లో వస్తాడన్న నమ్మకం లేకుండా ఈరోజు వాళ్ళ సమాధులు మొత్తం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఏముంది, మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు సమాధిని మొత్తాపు చేస్తాను. నువ్వు చచ్చిపోతావు, నీ సమాధిని మొత్తాపు నీ కొడుకు చేస్తాడు. ఆడు చచ్చిపోతాడు, నీ సమాధి మొత్తాపు ఆడు చేస్తాడు. ఇదే నేర్చుకున్నారు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులకు పట్టిడి అన్నం పెట్టాలి అని మాత్రం నేర్చుకోలేదు, అది నేర్పం. ఏమండి, చచ్చిపోయిన తర్వాత అంటే ఊరంతా తీసుకొచ్చి దినం పెడతాడంట. బతుకున్నప్పుడు తండ్రికి మొద్దెడతాడు. బతుకున్నప్పుడు తండ్రికి మొద్దెడితే ఆ తండ్రి సంతోషిస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఊరందరికి మొద్దలు పెడితే చచ్చిపోయిన సంతోషిస్తాడా? ఏం నేర్చుకున్నారు? నాన్న మీద ప్రేమ ఉంటే లేకపోతే మన పురుగుల మీద ప్రేమ ఉంటే సమాధులు మొత్తం చేయాలా? ఏం నేర్చుకున్నారండి ఈరోజు సమాజం క్రైస్తవ్యం? మా నాన్న అంటే చాలా ప్రేమ అండి. అందరికంటే పెద్ద దండ కొన్నానండి, అందరికంటే పెద్ద దండ వేశానండి. అమ్మో నేను చాలా మంచోనండి. నాన్నపు మీద ప్రేమ ఉంటే సమాధిని మొత్తం చేస్తావా? బతుకున్నప్పుడు అన్నం పెట్టావా? బతుకున్నప్పుడు అన్నం పెట్టావా? క్రైస్తవ్యంలో ఆచారం లేదు. ఈ దౌర్భాగ్య ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు లేస్తానని చెప్పాడు. ఆనాటి స్త్రీలు మూర్ఖులై యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారే కానీ నా ప్రభువు లెగుస్తాడు, మరణాన్ని జయించి సమాధిని బద్దలు కొట్టుకుని మరి బయటకు వస్తాడన్న విశ్వాసం వాళ్ళకి లేదేటండి. వాళ్ళకి లేదు. వాళ్ళ బుద్ధిహీనులు అనుకుంటే ఈనాటి క్రైస్తవులకైనా ఉందా చెప్పండి? యోహాన్గారు రాసినటువంటి సువార్త 5:28 చూడండి, 28 యోహాన్గారు రాసినటువంటి సువార్త 5:28 దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆ ప్రభువే రావాలి, ఆ ప్రభు నోట మాట రావాలి, ఆ నోట నుండి వచ్చిన మాట వలన సమాధులు బద్దల కొట్టుకుని శవాలు లేవాలి. ఆ ప్రభు మాటకున్న శక్తి మీరు కల్లారా చూడాలి. చూసారా, సమాధిలో ఎముకలు గూడులుగా ఉండిపోయినటువంటి ఆ ఎముకల గూడులకి జీవం వస్తుంది. ఎప్పుడో చచ్చిపోయిన వారు సైతం ఆ మాటకు జీవం వస్తుంది అంటే ఆ మాటకున్న శక్తి అది. రెండో రాకల్లో యేసుక్రీస్తు మరలా భూమి మీదకి రాబోతున్న ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారు. చూసారా, ఒక కాలము వచ్చిస్తున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, సమాధులలో శవాలు కదలాలంటే ప్రభు శబ్దం వినాలి, ప్రభు నోట మాట రావాలి. ప్రభు నోట మాట వస్తేనే సమాధుల్లో ఉన్న శవాలు కదులుతాయి. అర్థమైందా? పోయిన సంవత్సరం వెళ్ళిపోయి స్వీట్స్ అయి పెట్టేస్తే ప్రతి సంవత్సరం సమాధుల్లో ఉన్న శవాలు కదలో. వాళ్ళు కదిలే లేచి బయటకు వచ్చి నుంచుని
నువ్వు పిక్నిక్ తిన్నాయి అనుకోండి సపోజ్, ఉదాహరణకి నువ్వు తీసుకెళ్ళి పెడతావు కదా జిలేబీ పెడతావు, ఆయన బతుకున్నప్పుడు సిగరెట్ తాగుతున్నప్పుడు సిగరెట్లు పెడతావు, ఎంత అజ్ఞానం అండి. నిజంగానే మన ఒక ఆయన చనిపోయాడండి, చనిపోయిన అతనికి సార్ అంటే బాగా ఇష్టం అంట. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఎదురుకర్ర ఉంచుకుని మట్టి సమాధి ఏమో ఆ కరెక్ట్గా నోటి దగ్గరికి రాగలగల పుచ్చేస్తున్నాడు విపరీతంగా, కన్నం పెట్టేస్తున్నాడు కిందకి. కన్నం పెట్టేసిన తర్వాత ఎరా కన్నమైందా, నోరు కనబడుతుందా, అది చచ్చిపోయి ఎప్పుడు 10 రోజులు అయిపోయిందా, తాగిరి చెప్పేసి అందులో వేసేస్తాడు అలా. ఏమంటున్నాడు తెలుసా, ఏదోలేరా తాగుతాడు, గోతులో ఉండా గోతులో ఉండి తాగుతాడా. చూసారు ఎంత అజ్ఞానంతో ఉన్నారో చూసారా వీళ్ళు. వాడేమో పాలు తీసుకెళ్ళి రాతికి పోసిన తర్వాత అదేమో రోడ్డు మీద కారిపోతుంటే అది దేనికి ఉపయోగపడకపోతే వీడిల్లు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు అమ్మా. సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారంటే ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజులు లేపబడరమ్మా, ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజులు లేపబడరు. మీ ఆయన సమాధి మీదకి వచ్చి జిలేబీ తిండో, అలా తింటే నువ్వు అక్కడ ఉండో. ఎంత ముఖాబ్ చేసుకుని వెళ్ళిపోతావు సమాధి దగ్గరికి, ఎంత అజ్ఞానం అండి. ఏంటి హిందువుల్లో ఉండదండి సమాధుల పండుగ, శవాలకు పండుగెట్టి. ఆనాడు యేసుక్రీస్తు లేపిస్తానన్నాడు, అది లేచాడు, మృతుల పునరుద్ధారణ అయ్యాడు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటే శవాలు కదులుతాయి, ఆయన శబ్దానికి శవాలైనా కదులుతున్నాయి, ఆయన శబ్దానికి జీవత్యవాలుగా ఉన్న మీరు కదలరా. బతుకున్న మీలో ఉనికి లేదా, బతుకున్న మీరు కదలరా, బతుకున్న మీలో జీవం రావటం లేదా చెప్పండి. ఆయన మాటలకు మీలో ఉత్తేజం రావటం లేదా, అంటే శవాలైనా కదులుతున్నాయి కానీ మీరు కదులుతలేదండి. మీరు బెటరా శవాలు బెటరా చెప్పండి, మీరు బెటరా శవాలు బెటరా. నేను మాట చెప్పన, బాధపడకండి, ఎవ్వరు బాధపడకండి, ఉన్నదన్నట్లు చెప్పేస్తానండి. నా పద్ధతి అది. సమాధి మీద ఏముంటుందండి, సమాధి మీద ఏముంటుంది చెప్పాలి. మట్టి ఉంటుంది, పాలరాత వేస్తారు, ఇలా గోపురం కడతారు, పైన ఏమి పెడతారు, అది అది చెప్పండి. అవునా, సమాధి మీద సిలువ ఉంటుందండి, మరి గుడి మీద ఏముంటుంది చెప్పండి. సమాధి మీద సిలువ, గుడి మీద సిలువ. అది చిన్న సమాధి, అందులో ఒకడే ఉంటాడు, ఈ సమాధి మీద అందరూ ఉంటారు. చూసారా, గుడిని కూడా సమాధి చేసేసాడండి. అర్థమవుతుందా, ఎంత చెప్పు, ఎంత మాట్లాడు, ఎంత వాక్యాన్ని బోధించు, ఈ శవాలలో కదలిక లేదు, ఈ శవాలలో స్పందన లేదు, ఈ శవాలలో మార్పు లేదు. కానీ ఆ శవంలో నిజంగా మార్పు ఉండేది, అవునా కదా. ఆయన శబ్దం వింటే సమాధులు బద్దలైపోతాయి, ఆయన మాట సమాధి కూడా ఆపు చేయలేదు. దేవుడు బ్రతికించాలనుకుంటే, దేవుడు నన్ను బ్రతికించాలనుకుంటే సమాధి నాకు అడ్డురాదయ్యా. నిజం, నేను సంపాదించింది ఏంటో తెలుసా, ఆస్తి కాదు. ఆస్తి ఈ లోకం వరకే పరిమితం, వాక్యం సంపాదించు. నువ్వు ఈ లోకంలో మరణించిన నువ్వు సజీవుడివే, అది చెబుతుంది వాక్యం. అర్థమైందా మీకు, ఏమంటున్నాడు అక్కడ,
దీనికి ఆశ్చర్యపడకూడే ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, అదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధారణకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకును బయటకి వచ్చేదరు. సమాధుల్లో నుంచి వచ్చిన వెంటనే మేలు చేసిన వాడు మేలు పునరుద్ధారణకు వెళ్ళిపోతాడు, కీడు చేసిన వాడు ఏమైపోతాడా? తీర్పు పునరుద్ధారణకు బయటికి వచ్చేదరు. ఈ మాట నమ్ముతున్నారా? అందరూనే మాట నమ్ముతున్నారా? అంటే ఎప్పుడు సమాధుల్లోంచి లెగుస్తారు? ఎప్పుడు? ప్రతి సంవత్సరానికి ఒకసారా? మళ్ళా చెప్ప, ప్రతి సంవత్సరానికి ఒకసారి లెగుతాడా? మరి లేవరేం తెలిస్తే మరి అక్కడికి వెళ్ళేందుకు పూలు ఎడుతున్నావు? ప్రతి సంవత్సరం ఒకసారి లెగరయ్యా. యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన మేఘారూఢై వస్తున్న సమయంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విన్న టైంలో, ఆ టైంలో నువ్వు కూడా సమాధుల్లోనే ఉంటావు. ఎందుకంటే భూమి మీద అందరూ చచ్చిపోతారు. భూమి మీద నరుడనేవాడు ఎవడో ఉండడం, భూమి మీద నరుడనేవాడు ఉండడం, అసలు ఈ భూమే ఉండదు. తెలుసా? ఆ సమయంలో ప్రభు యొక్క రాకడలో హఠాత్తుగా వస్తాడు అని శబ్దం వినబడుతుంది. వినబడినన్నీ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేకపడతారు. అప్పటి వరకు సమాధుల్లో ఉన్నవారు ఎవరిని లేపలేరు, వారి నిద్ర మేలుకొనరు.